హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి, ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏటీఎం మెషిన్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంతమందికి బోర్ కొట్టచ్చు, సిరాకు రావచ్చు, అయినా వినండి. ఏటీఎం కార్డ్ వెనకాల నల్లగా చారు ఉందిగా చూడండి, అది రైట్ సైడ్ కిందకు వచ్చేలా పెట్టాలి. చూడండి, నేను పెడుతున్నాను చూడండి, ఆ విధంగా పెట్టాలి. చూడండి, రైట్ సైడ్ అలా వచ్చేలాగా పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, నేను వేలెట్ చూపుతున్నాను, అక్కడ గ్రీన్ కలర్లో బ్లింక్ అవుతుంటుంది లైట్, అప్పుడే ఏటీఎం కార్డ్ పెట్టాలి. ఏటీఎం కార్డ్ పెట్టిన తర్వాత కొన్ని ఏటీఎం మిషన్లో పిన్ను స్టార్టింగ్ అడిగితే, కొన్ని చివరిని అడుగుతుంటాయి. ఎక్కువ ఏటీఎం మిషన్లు అంటే ఫస్ట్ నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడిగితే ఫస్ట్ ఇక్కడ పిన్ అడుగుతుంది, పిన్ ఎంటర్ చేసాను. చూడండి, పిన్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బటన్ నొక్కాలి, లేదా స్క్రీన్ మీద టచ్ చేసినా పర్లేదు, కొన్ని టచ్ స్క్రీన్ ఉంటాయి చేసిన. ఇప్పుడు మనం క్యాష్ విత్డ్రా కాబట్టి ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. సో పక్కన బటన్ నొక్కుతాం, చూడండి పక్కన బటన్ నొక్కాను. ఇప్పుడు మనం అకౌంట్, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన సేవింగ్స్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసాను. ఇప్పుడు క్యాష్ అమౌంట్ ఎంత ఎంటర్ చేసుకోవాలి, నేను 10,000 ఎంటర్ చేస్తున్నాను. సో 10,000 డ్రా చేద్దాం అనుకుంటున్నాను, 10,000 ఎంటర్ చేసాను. ఓకే చేసాను. పక్కన అంటే ఆప్షన్ పక్కన ఈ బటన్ ఉంటే ఆ బటన్ మనం ప్రెస్ చేయాలన్నమాట. ఫోన్ వస్తుంది, ఏటీఎం నుంచి అకౌంట్ వచ్చిందంటే క్యాష్ మనకు ఓకే అయినట్టు. ఆ డబ్బులు వచ్చేసాయి, 10,000 వచ్చేసాయి. ఇప్పుడు మనం కార్డు తీసుకోవాలి. ఒకటి ఏటీఎం డైరెక్ట్గా అడుగుతుంది కార్డు తీసుకోండి, లేకపోతే మాకు కింద రెడ్ కలర్లో క్యాన్సిల్ బటన్ ఉంటుంది, అది వస్తే మన కార్డు మనకి వచ్చేస్తుంది. లాస్ట్లో క్యాన్సిల్ బటన్ ఒక్కడం మాత్రం మర్చిపోకండి. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.